బాబు గద్దె దిగిపోయి జగన్మోహన్ రెడ్డి పదవినెక్కి గద్దెనెక్కి దాదాపుగా 3 సంవత్సరాలు 8 నెలల దగ్గర దగ్గర అయిపోయింది. అయితే మాటలు చేతలు రెండింటి మధ్యన ఉన్న తేడా ఏంటంటే, ఆనాడు ఏదైతే ఈ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందో, ముందు అసలు వాళ్ళు తొందరపడి అనవసరంగా మూసేశారు కానీ ఒరిజినల్ డిపాజిట్ల కంటే కూడా ఎక్కువ సొమ్ము ఉందని చెప్పారు అన్మల రాకేష్ను. ఆ తర్వాత వెరిఫై చేసాం, సమంగా ఉంది, డిపాజిట్లకు ఇచ్చే ఇచ్చు అని చెప్పారు. ఆ తర్వాత అదే అన్మల రాకేష్ గారు అంటే 100,000 రూపాయలకి 30,000 ఇవ్వగలుగుతామని చెప్పారు. ఆ తర్వాత అసలు అది ఏమైపోయిందో తెలియదు. ఆనాడు విమర్శించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చే ముందు పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్ వాళ్ళు వెళ్తే, బాధితులు వెళ్తే మీకు దశలవారీ డబ్బులు చెల్లిస్తానమ్మా అని చెప్పారు. నేను చెల్లిస్తాను, వాళ్ళ దగ్గర నుంచి మేము ఎట్ట రాబట్టుకుంటారు, రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నారు. అధికారంలోకి వచ్చారు, మొదట్లో 10,000 రూపాయలు ఏదో వేశారు వాళ్ళందరికీ కూడా, తర్వాత 20,000 రూపాయలకు సంబంధించి ఒక నిర్ణయం చేశారు, తర్వాత మాయమైపోయింది. అసలు ఆస్తులు ఎక్కడున్నాయి? అగ్రిగోల్డ్ వాళ్ళు 4 రాష్ట్రాల్లో ఉన్నాయి, బాధితులు కూడా 4 రాష్ట్రాల్లో ఉన్నారు. ఎందుకని ఇనిషియేటివ్ తీసుకోవాలా? దాంట్లో అవసరమైతే ప్రజల కోసమే కదా, లక్షల మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, రాత్రి పగలు కష్టపడి రేపు పొద్దున్న నా బిడ్డలు పెళ్లి చేద్దామన్ను చదువుకు పనికి వస్తాయి అని నువ్వు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా పాపం ఇరుక్కుపోయారు, విలవిలలాడిపోతున్నారు, గిలగిలలాడిపోతున్నారు. బట్ ఎలాంటి స్పందన లేదు. అలా ఇప్పుడు దాని మీద ఆ డబ్బులు కూడా మిగతా డబ్బులే పట్టలేదు. ఇదే వీటిట్టే ఆల్ బెత్తర్ కంపెనీలు అంటారు, అంటే పేరుకి కంపెనీలు పెడతారు, ఆ తర్వాత ముంచేస్తుంటారు, మునిగిపోతుంటారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సింది.